సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, మూడవ ఖండం, మూడవ మంత్రం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ. యమధర్మరాజ ఆత్మ జ్ఞానం, జీవన్ముక్తి ఒకటే అనేటువంటిది చెప్పిన తర్వాత, ఈ ఆత్మ అభోక్త అని అకర్త అని మొదటి మంత్రంలో చెప్పారు. ఆత్మ మన యొక్క హృదయంలోనే ఉన్నది. ఆ ఆత్మ మనస్సులో ప్రతిబింబిస్తుంది. ఆ మనస్సులో ప్రతిబింబించడం వల్ల ఆ మనస్సు చైతన్యమయ్యి, ఆ చైతన్యమైనటువంటి మనస్సునే చిదాభాసం అంటాం. చిత్ అనేటువంటిది ఆత్మ, కాన్షియస్నెస్ చైతన్యం. ఆ చైతన్యం అంతటా ఉన్నది. ఈ మనస్సులో అనేటువంటి అద్దం, అద్దం లాంటిది మనస్సు. ఆ ఆత్మ ఆ అద్దం అనే మనస్సులో ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించినటువంటి ఆ చిత్ ఆత్మ ఇక్కడ ప్రతిఫలించినప్పుడు ఏమంటామంటే ఆభాసం అంటాం. ఆభాసం అంటే ఏమిటి? ప్రతిబింబం అని అర్థం. ఆ ప్రతిబింబించేటటువంటి చిత్తుకే చిదాభాసం అని పేరు. ఆ ప్రతిఫలించే చిత్తుకే చిదాభాసం అని పేరు. ఎలాగైతే సూర్యుడు అద్దంలో కనపడి అక్కడ అందులో ప్రతిబింబిస్తూ ఉంటాడు, అదేవిధంగా ఆయన్నే సూర్యుడు అంటాం. అద్దంలో కనపడే సూర్యుడిని ఏమంటాం? సూర్య ప్రతిబింబం అనాలి కదా. ప్రతిబింబం అంటే ఏదో ప్రతిబింబం కాదు, సూర్య ప్రతిబింబం. మనం చూస్తున్న సూర్యుడు. అదేవిధంగా చిత్ మనస్సు అద్దం, ఇందులో ఆ చిత్ అనేటువంటి ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించినప్పుడు దీనికి ఏమని పేరుండాలి? చిత్ ప్రతిబింబం. చిత్ యొక్క ప్రతిబింబం కనుక చిదాభాసం. ఆభాసం అంటే ప్రతిబింబం నిజమా అండి? కాదు కదా. ప్రతిబింబం నిజం కాదు కదా. మన ముఖం అద్దంలో చూసుకుంటాం, ఆ ముఖం అద్దంలో కనపడే ముఖ ప్రతిబింబం నిజమా? ఏదైతే నిజం కాదో అది ఆభాసం అన్నది. ఉన్నట్లుగా కనపడుతుంది కానీ నిజం కాదు అంటే దాన్ని ఆభాసం అంటారు. ఇప్పుడు ఇక్కడ చిత్ అనేటువంటిది మనస్సులో ప్రతిఫలిస్తున్నది కాబట్టి, ప్రతిబింబిస్తున్నది కాబట్టి దీన్ని ఏమనాలి? చిదాభాసం అంటాం. ఆ చిదాభాసాన్ని జీవ అని అంటాం, జీవుడు అని అంటాం. ఈ చిదాభాసమే ప్రయాణం చేసేటటువంటిది. నచికేతుడు అడిగినప్పుడు ఏమిటి ఆ ప్రయాణం చేసేది అని అడిగాడు. శరీరం మరణించిన తర్వాత, శరీరం మరణించిన తర్వాత అంటే ఏం లేదు, గృహప్రవేశం అన్నమాట. ఈ ఒళ్ళు వదిలిపెట్టేసి గృహం వెకేట్ చేసింది. ఇంకో నూతన గృహంలో ప్రవేశించే ముందు ఈ జీవుడు ఏం చేస్తాడు? చిదాభాసం ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ చిదాభాసం అట్లాగే ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి చేసి చేసి
ప్రయాణం చేసే ముందే రాబోయే శరీరం కూడా నిర్ణయం అయిపోయింది. ఆ కర్మలను బట్టి నిర్ణయం అయిపోయింది. ఆ జీవుడికి తెలుస్తుందిట ఏం శరీరం రాబోతున్నది అని. అందుకనే కొంతమంది చనిపోయే ముందు ఎవరో వస్తున్నట్టున్నారు, పిలుస్తున్నారు నన్ను అని చెప్తారు. చూసారు, వెనకటి రోజుల్లో వెనకటి వాళ్ళు, మన పెద్దలు మరణ శయ్య మీద ఏం చెప్పేవాళ్ళు, ఎవరో పిలుస్తున్నట్లుంది అన్నీ ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు వస్తుండే వాళ్ళకి. అంటే ఏమిటంటే ఆ జీవుడు ఆ పాము కుబుసం విడిచిపెట్టినట్టుగా ఈ శరీరాన్ని నుంచి డిటాచ్ అవుతున్నాడు అనమాట. అప్పుడే ప్రారంభం అయిపోయింది, క్షీణస్థితికి వచ్చేసాడు. అప్పుడే ఈ జీవుడు ప్రయాణం మొదలు పెడుతున్నాడు. శరీరం, సూక్ష్మ శరీరం ఇంకొకటి వచ్చిండేది అప్పుడే. ఆ సూక్ష్మ శరీరంతోనే ప్రయాణం చేసి చాందోగ్య ఉపనిషత్తులో చెప్పినట్లుగా మేఘాల్లోకి పోయి, మేఘాల్లో వర్షంలో ఆ అగ్ని అనమాట ఒక్కొక్క చోట ఉండి జలంలో వర్షంలో పడి చెట్ల మీద పడి ఆ చెట్టును పురుషుడు మళ్ళీ తిన్నప్పుడు, ఆహారంగా తీసుకున్నప్పుడు అది స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి ఆ శరీరంగా వస్తుందిట. ఇంత చెప్పబడింది, ఎలా పుడతాడు మనిషి, ఈ శరీరం ఎలా వస్తుంది అనేటువంటిది వివరంగా చెప్పబడింది చాందోగ్య ఉపనిషత్తులో. కనుక ఆ జీవుడు ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఎవరు ప్రయాణం చేయరు? ఇప్పుడు రెండు విషయాలు కావాలి నచికేతుడికి. ఏమండి ఈ కథ అంతా ఎందుకు, అంతకాల ప్రయాణం ఎందుకు చెప్తున్నారంటే అసలు విషయం సబ్జెక్ట్ అది. నచికేతుడు అడిగాడు, ప్రయాణం చేసేదేమిటి, ప్రయాణం చెయ్యనటువంటిదేమిటి, ఆ ప్రయాణం చేసేదానికి ప్రయాణం చెయ్యని దానికి ఏదన్నా సంబంధం ఉన్నదా అని అంటే ఈయన అన్నారు, ఋతం పిబంతో సుకృతస్య లోకే, ఈ చిదాభాస జీవుడు చేసిన కర్మ ఫలం అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తూ ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం అలా తీసుకుంటూ ఉంటాడు. కానీ చిత్ అంతటా వ్యాపించి ఉంటుంది, ఏమీ చెయ్యదు, కర్మలు అంటావు, ఏమీ అనుభవించదు ఆ చిత్. ఇప్పుడు నిజమైనటువంటి చిత్ నేను అని గ్రహించడమే ఆత్మజ్ఞానం. ఈ యొక్క మనసులో ప్రతిఫలిస్తున్నటువంటి ఈ చిదాభాసం అది ఒక్క ప్రతిబింబం మాత్రమే, అది నా యొక్క నిజ స్వరూపం కాదు అని తెలుసుకోవడమే మోక్షం. కాబట్టి ఇప్పుడు ఎవరికండి జన్మ ఉంది? చిదాభాసానికి జనన మరణాలు. ఇప్పుడు నేను చిదాభాసం కాదు కదా, అది నిజం కాదు కదా, ఎవరికి రిఫ్లెక్షనే. కాబట్టి చిదాభాసం నేను కానప్పుడు నాకు మరణం, జనన మరణం ఉంటాయా? ఇదండి మోక్షం అంటే. ఇది తెలుసుకోవడం, ఇందులో మనస్సు స్థిమితపడటం, ఈ జ్ఞానంలో దీన్నే ఆత్మజ్ఞానం అన్నారు. కాబట్టి దుఃఖానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఈ మనస్సు చిదాభాసం నేను అనుకొని ఆ మనస్సుకు సంబంధించిన బాధలు నావి, శరీరానికి సంబంధించిన బాధలు నావి అనుకుంటూ మనం ఏం చేస్తున్నాం అంటే పూర్వజన్మ వాసన వల్ల చాలా పటిష్టంగా ఉన్నది. అది ఎంత చెప్పినా మంత్రం మీద మంత్రం చెప్తున్నా కూడా స్వామిని అది పోవడం లేదు. మీరు ఎన్నైనా చెప్పండి స్వామిని, ఆ మనసులో బాధను ఎవరూ తీయలేరు. ఏ మనసులో బాధ? జడమైనటువంటి మనస్సు చైతన్యంగా కనపడుతున్నది. ఈ చైతన్యం ఎక్కడి నుంచి తీసుకుంది? జడమైన మనస్సు చిత్తు నుంచి తీసుకుంది, ఆత్మ నుంచి తీసుకుంది. తీసుకొని దిగులు పడుతున్నది. మన దుఃఖానికి అంతటి కారణం ఇదే. ఏడిపిస్తున్నది ఎవరు? ఈ చిదాభాసమే. కనుక నేను మనస్సుని కాదు, ఈ మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి చిదాభాసం ఓన్లీ రిఫ్లెక్షన్ అని చెప్పాలి. అది ప్రయాణిస్తుంది. నేను అని కనుక అనుకుంటే అది పుణ్య ఫలం పాపం అన్నీ ఉంటాయి, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుని మళ్ళీ అనుభవిస్తూ ఉంటుంది. వద్దనుకున్నావా, ఇక్కడే మోక్షం. అది ఛాయ తపో యువ, ఇది ఛాయ. చిత్తు ఉంది ఆ తపం, సూర్యుడు సూర్య ప్రతిబింబంలాగా ఛాయ ఆతపం. ఛాయ నిజం అవుతుందండి, చిదాభాస నిజం కాదు కదా. బ్రహ్మవిదహ వదంతి, బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళు చెప్తారు. కనుక అక్షరం బ్రహ్మ తెలుసుకోవాలంటే మార్గం ఏమిటి అని చెప్పి ఇక వంతెన అనమాట. సేతు ఈజానానాం, అంటే
ఈ యజ్ఞం యాగాలు ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఈ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసమే. పూజలు పునస్కారాలు దేనికి అంటే ఇది ఒక బ్రిడ్జి లాంటిది, వంతెన లాంటిది. నాచికేత అగ్ని కానీ మరే పూజలు కానీ పునస్కారాలు ఇన్ని చేసినప్పటికీ కూడా ఒక వంతెన లాంటివి. దేనికి? ఈ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ మనసును శుద్ధి చేసుకుంటూ మనం మనసు ఎదగాలి. మనిషి ఎదిగి ఇంకా చాలు, ఈ శరీరం నేను కాదు. ఆ కొబ్బరి గనక ఎండిన తర్వాత దాని యొక్క పెంకు ఉంటుంది కదా పైది షెల్, ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది? పచ్చిగా ఉన్నప్పుడు చాకు పెట్టి తీసినా రాదండి ఆ పచ్చి కొబ్బరి. ఎండిన తర్వాత దానంతట అదే డిటాచ్ అయిపోతుంది. అది మోక్షం అంటే. మనకు మనస్సుతో కలిసి కనుక రాగం, ద్వేషం, కామం, క్రోధం, నేను, అహంకార, మమకార, నేనండి, నా వాళ్ళండి అని అనుకుంటూ ఉన్నామంటే బాగా. ఎన్ని గీతా క్లాసులకి ఎన్ని ఉపనిషత్తుల క్లాసులకు పోయినా కూడా అట్లాగే అతుక్కునే ఉంటుంది అది. అహంకారం, మమకారం వదిలిపెట్టినంత వరకు వైరాగ్యం రావాలి. ఇవన్నీ అశాశ్వతం. ఈ బంధాలు, ఈ మనుషులు, ఈ యొక్క మన బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం అనేటువంటి వైరాగ్యం రావాలి. రావట్లేదే, వస్తే ఆనందంగా సుఖంగా ఉండొచ్చు స్వీట్ హోమ్. ఇప్పుడు ఏమైందంటే బిట్టర్ హోమ్ అయిపోయింది. మనం అది వదిలిపెట్టాం, బాధపడుతూ ఉంటాం. కనుక యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే, నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆనందంగా ఉండు, ఎందుకు బాధపడతావు అని చెప్పి అందరికీ చెప్తున్నారు. నచికేతుణ్ణి ముందు పెట్టుకొని, అది నాయన ప్రయాణించదు, ఈ చిత్ ఆత్మ అది తెలుసుకోవాలంటే ఈ శరీరం ఒక ఉపాధి, మనకు ఒక సాధనం, దీన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఇందులో ఉన్నటువంటి జీవుడు ఆ చిదాభాసం అసలు నిజం కాదు, నిజమైనటువంటిది ఆత్మస్వరూపం, దానివల్లనే ఇందులో ప్రతిఫలిస్తోంది అని తెలుసుకో అన్నారు. దానికోసం ఏం చేయాలి? ఒక పోలిక చెప్తున్నారు. శరీరం ఎట్లాంటిది, ఈ శరీరంలో ఉండే జీవుడు ఎట్లాంటి వాడు, ఈ బుద్ధి ఎటువంటిది, మనస్సు ఎటువంటిది, ఇంద్రియాలు ఎటువంటివి, వీటన్నిటినీ కూడా ఒకదానితో పోలుస్తున్నారు, రథంతో. ఇప్పుడు ఈ శరీరం యొక్క విలువ మనం తెలుసుకొని దీని యొక్క ప్రయోజనం ఏంటి అని తెలుసుకోవాలి. ఈ శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి, ఇంద్రియాల యొక్క ప్రయోజనం ఏమిటి, ఎలా ఉంటే ఇవి మనకు ఉపయోగపడతాయి, ఏ విధంగా వీటి ద్వారా మనం శాంతి సుఖం పొందవచ్చు, ఏ విధంగా ఉంటే శాంతి వస్తుంది, ఏ విధంగా లేకపోతే శాంతి రాదు, ఇదంతా చక్కగా చెప్తున్నారు యమధర్మరాజు మూడవ మంత్రంలో. ఏమని? ఆత్మానం రథినం విద్ధి. ఏ నచికేత, నువ్వు తెలుసుకోవలసినది ఏమిటి? విద్ధి అంటే తెలుసుకో. ఏమిటి? ఆత్మానం, ఈ జీవాత్మని రథస్వామిగా తెలుసుకో. రథానికి యజమాని ఉంటాడు కదండి, కారులో కూర్చుండేది కారు యజమాని కూర్చుంటాడు కదా. ఇప్పుడు అన్ని రథాలు ఎక్కడున్నాయండి? యమధర్మరాజు టైంలో రథం, ఇప్పుడు మనకు కారు చెప్పుకోవచ్చు. కాబట్టి కాసేపు రథమే విందాం, తర్వాత కారు పోల్చుకోవచ్చు. ఈ జీవాత్మ రథ సారథి. ఊహించుకోండి, అక్కడ ఒక రథం ఉంది, ఆ రథంలో ఒక యజమాని కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆ రథానికి ఏమేమి ఉంటాయండి? గుర్రాలు ఉంటాయి, కళ్ళె ఉంటుంది, చక్రాలు ఉంటాయి, దాన్ని నడిపే సారథి ఉంటాడు. ముఖ్యంగా ఆ రథం వెళ్ళడానికి ఈ సారథి ఆ యజమాన్ని తీసుకువెళ్ళాలి. మార్గం ఉంటుంది, రోడ్డు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నిటినీ శరీరంతో పోలుస్తున్నారు ఇప్పుడు యమధర్మరాజు. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఒక ఉపమానం ఇది, ప్రతి చోట చెప్పబడుతుంది ఇది. ఏమని చెప్తున్నారు చూడండి, రథినం అంటే స్వామి, యజమాని అని అర్థం. రథనం అంటే ఆ యొక్క రథానికి సొంతం అనమాట, ఆయన సొంత రథం అది. సొంత కారు పెట్టుకున్నట్టు కానీ ఓనర్, ఓనర్ అంటారు చూసారా, ఓనర్ ఆఫ్ ద కార్ అంటారు. అట్లాగే యజమాని, రథనం అంటే ఆ యొక్క జీవాత్మని యొక్క మాస్టర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ జీవాత్మ రథికుడు అని అర్థం. రథినం విద్ధి
అయితే ఆయన కూర్చున్నటువంటి యజమాని ఉన్న కూర్చున్నటువంటి ఎందులో కూర్చున్నాడు? రథంలో కూర్చున్నాడు. జీవాత్మ యజమాని అయితే ఈ జీవాత్మ కూర్చోవడానికి రథమేమిటి అంటే శరీరం. శరీరం రథం ఏవతు విద్ధి అని విద్ధి మనం సప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. విద్ధి అంటే తెలుసుకో. ఈ జీవాత్ముణ్ణి ఈ రథానికి యజమానిగా తెలుసుకో, శరీరం అనే రథానికి యజమానిగా తెలుసుకో, ఈ శరీరాన్ని రథంగా తెలుసుకో అన్నాడు. సరే, తర్వాత ప్రగ్రహం మనః. మనస్సు అనేటువంటిది పగ్గం, పగ్గం ఉంటే చూసారా కళ్ళెం. రెయిన్స్ అంటారు కంట్రోల్ చేసేది. అందుకని మనస్సు కూడా చూసారా ఆ కళ్యాణికి ఎంత బాగా పోల్చారు. సంకల్పాత్మకం వికల్పాత్మకం ఆత్మకం మనః అన్నారు. అంటే ఏమిటి, వెళ్ళాలే వద్దా, వెళ్ళాలే వద్దా అనేటువంటి ఉంటుంది కదా సందేహం. ఇవి కూడా అంతే. ఎప్పుడైతే ఈ సారథి లూజ్గా వదిలిపెడితే గుర్రాలు ముందుకు వెళతాయి, వెనక్కి లాగితే గుర్రాలకు తెలుసు ఓహో ముందుకు వెళ్ళకూడదు కావాలి, ఆగిపోతాయి. ఇది మనస్సు అనే కళ్యం. ఎవరు సారథి ఇప్పుడు అంటే బుద్ధి. బుద్ధి చెప్తుంది స్వామిని క్లాస్ జరుగుతుంది, క్లాస్కి వెళ్ళు అని మనసుకి చెప్తే నా మనసుకి వెళ్ళాలనిపిస్తుందండి, క్లాసుకి వస్తాం. లేదు లేదు ఈవేళ ఎవరో వస్తున్నారు ఇంటికి, వెళ్ళక్కర్లేదని మనస్సు అంటుంది. ఆ బుద్ధి వెనక్కి లాగుతుంది మనస్సుని, కూర్చోబెడుతుంది ఇంట్లోనే. బుద్ధింతో సారథిం విద్ధి, సారథి అంటే నడిపేవాడు అని అర్థం. సారథి అందుకే పార్థసారథి అని పేరు. పార్థసారథి అంటే ఏంటి? అర్జునుడికి సారథిగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ, అందుకని ఆయనకు పేరు పార్థసారథి. బుద్ధింతు సారథిం విద్ధి అంతవరకు చెప్పారు ఈ శ్లోకంలో మంత్రంలో. శరీరంలో కూర్చున్నవాడు జీవాత్ముడు, శరీరం రథం, రథం లాంటిది. శరీరం రథం కాదు, రథం కూడా ముందుకే కదా వెళుతుంది, శరీరం కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని నడిపేది ఎవరు? మనస్సు బుద్ధి కదా. బుద్ధి అనేటువంటిది సారథి, మనస్సు అనేటువంటిది కళ్ళెం. బుద్ధి తన యొక్క కళ్ళ్యాన్ని తన చేతిలో పెట్టుకొని ఈ శరీరాన్ని నడిపిస్తున్నది. అది చెప్పిన తర్వాత ఇంకా అవ్వలేదు. ఇంద్రియాలు ఉన్నాయి కదా, గుర్రాలు ఉన్నాయి, అవన్నీ రావాలి. నాలుగవ మంత్రం ఇక్కడి వరకు చూసాం క్రితం క్లాస్లో. ఇంద్రియాణి హయానాహు విషయాన్స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ఏ పని చేయాలన్నా ఏది సాధించాలన్నా ఈ ప్రపంచంలో ఈ శరీరం దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండి మనస్సు ఇంద్రియాలు ఈ కళ్ళు చెవులు ముక్కు నాలుక ఈ ఇంద్రియాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, బుద్ధి పనిచేస్తూ ఉండాలి, మనస్సు పనిచేస్తూ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఏదైనా సాధించగలుగుతాడు. వీటిలో ఏ ఒక్కదానికి ఏ కొంచెం బాధ వచ్చినా కష్టం కలిగినా నిరుపయోగమైనా ఈ వ్యక్తి ఏ పని చేయలేడు. లౌకిక కార్యాలు ప్రాపంచికమైనటువంటివి సాధించలేడు. స్వర్గానికి వెళ్ళడానికి పుణ్యకార్యాలు చేయడానికి ధర్మకార్యాలు చేయడానికి అనువు కాదు ఈ శరీరం సరిగ్గా లేకపోతే. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయోజనం లేదు. అంటే ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ విటమిన్లు తినాలి, ఏ నీళ్లు తాగాలి, ఎక్కడ ఇవన్నీ నేర్పుతున్నారు కదా మ్యాగజైన్లు పుస్తకాలు, హెల్త్ మ్యాగజైన్లు అని ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఎక్కడోక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. శరీరం శారీరకంగానో మానసికంగానో ఎక్కడో ఏదో వాల్వ్ పనిచేయటం లేదంటాడు.
ఏమిటయ్యా అంటే తెలియదండి ఎందుకో పనిచేయడం లేదంటే. ఎక్కడో ఏదో ఒక ఆర్గాన్ పనిచేయకపోతే ఎంత బాధ, ఏమి శరీరం ఈ శరీరం, ఇంత దోషభూయిష్టమైనటువంటి ఈ శరీరం, ఇంత ఆధునికమైనటువంటి వైద్య రంగంలో ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా కొన్ని కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయని చెప్పి చెప్పలేకపోతున్నారు. అన్ని రకాల వ్యాధులు ఈ శరీరానికి, ఎంత దోషభూయిష్టమైనదో ఈ శరీరం చూడండి. ఎవరో చెప్పారు, ఎంత దోషభూయిష్టమైనా దీనికి ఒక మంచి గుణం ఉందిట, ఇంద్రియాలు మనస్సు, మనస్సు కూడా అంతే కదా చెప్పిన మాట విందు, ఇంద్రియాలు చెప్పిన మాట విను, మనసు చూస్తే ఇట్లా, మనసు ఇంద్రియాలు చూస్తే అట్లా, శరీరం చూస్తే ఇట్లా, ఏమండి ఇట్లాంటి శరీరాన్ని పెట్టుకొని ఏం చేస్తామండి ప్రపంచంలో. ఎవరో చెప్పారు, ఇంత దోషభూయిష్టమైనప్పటికీ కూడా ఈ శరీరం ఏంటి, వ్యాధి జర మరణంతో కలిగినటువంటి దోషభూయిష్టం, మనస్సు అతృప్తి దుఃఖం బంధంతో కూడినటువంటిది ఇది దోషం మనస్సులో. ఇటువంటి మనసు ఇంద్రియాలు చెప్పనే అక్కర్లేదు, కళ్ళు కొంచెం కొంచెంసేపు కనపడితే కొంచెం కనపడ, పళ్ళు ఆడుతూ ఉంటాయి, ఇటువంటివన్నీ దోషభూయిష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి ఒక మంచి గుణం ఉందిట. ఏమిటయ్యా మంచి గుణం అంటే, మనం ఎలా చెప్తే అలా వింటుందిట. ఇంత దోషభూయిష్టమైనప్పటికీ మనం ఎలా చెప్తే అలా వింటుంది అంటున్నారు. అదేమిటంటే, దోషదుష్టస్య అనేక దోషదుష్టస్య దేహస్య ఏకః మహాగుణః. అనేక దోషదుష్టస్య అనేకమైనటువంటి దోషాలు కలిగినటువంటి ఈ దేహం, దేహస్య ఏక గుణ, ఏకః గుణ, మంచి ఒక్క గుణం ఉందిట ఈ దేహానికి. దేహం అంటే ఇంద్రియాలు మనస్సు అన్ని. ఏమిటయ్యంటే, ఏ యథావర్తయతి ఏనం తం తథా ఏవ అనువర్తతే. ఏ యథావర్తయతి, ఎవరు దీనిని ఎలా నడిపిస్తారో, ఏ యథావర్తయతి ఎవరు దీనిని సరిగా నడిపించుకోగలుగుతారో, వర్తయతి ఏనం ఈ శరీరాన్ని, తం తథా ఏవ అనువర్తతే, ఆ శరీరం ఆ విధంగా అతనికి ఉపయోగపడుతుంది. శరీరం ఆల్కహాల్ తాగేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎలా నడిపిస్తున్నారు శరీరాన్ని, ఆ విధంగానే ఉపయోగపడుతుంది వాడికి. మంచిగా అష్టాంగ యోగం చేస్తూ, ఈ సన్యాసి కూడా అష్టాంగ యోగం చేయాలి. శంకరాచార్యులు వారు చెప్తారు, ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం ఇవన్నీ కూడా సన్యాసికి కూడా చెప్పబడినాయి. సన్యాసికే చెప్పబడితే ఇంకా మిగతా వాళ్ళకి ఏమిటండి ఎంత అవసరం. అందుకని అష్టాంగ యోగం అభ్యాసం ఆపకూడదు. ఆసనాలు చేయటం కానీ, ప్రాణాయామం కానీ, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పబడింది. కనుక దీనికి ఒక మంచి గుణం ఉంది, మనం ఎలా కనుక దానికి ట్రైనింగ్ ఇస్తే ఆ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఈ మంత్రంలో ఇంద్రియాణి హయాని ఆహుహు, ఇంద్రియములు గుర్రములుగా, హయాన్ అంటే గుర్రములుగా, అశ్వములుగా తెలుసుకోవలసినది. హయం అంటే గుర్రం, సంస్కృతంలో ఇంకొక పేరు ఏంటంటే అశ్వం. ఇక్కడ హయం అని చెప్పి తర్వాత శ్లోకంలో అశ్వము అని చెప్పబోతున్నారు. రెండు రకాలైన పదాలు ఉపయోగిస్తారు యమధర్మరాజు, హయాన్ ఆహుహు. ఆహుహు అంటే చెప్పబడినై, పిలువబడినై. ఈ ఇంద్రియాలు అనేటువంటివి, ఇంద్రియాలు ఏమిటండి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కన్ను, ముక్కు, చెవి, చెవి, నాలుక, చర్మం, జ్ఞాన ఇంద్రియాలు. కర్మ ఇంద్రియాలు పాణి, పాద, పాయు, ఉపస్థ, జననేంద్రియాలు, విసర్జనేంద్రియాలు, వాక్, ఇవన్నీ ఇంద్రియాలు. ఇవన్నీ గుర్రాలు లాంటివిట, పరిగెడుతూ ఉంటే స్వీట్ చూస్తే పరిగెడుతుంది, సీరియల్ చూస్తే కన్ను పరిగెడుతుంది, మ్యూజిక్ ఉంటే చెవు పరిగెడుతున్నది. సరిగ్గా సరిపోయిందా గుర్రాలని చెప్పడంలో, కరెక్ట్గా సరిపోయింది.
ఎక్కడైనా పువ్వు వాసన చూస్తే ముక్కు పరిగెడుతుంది, తినేవి కూడా వాసన చూస్తే ముక్కు పరిగెడుతుంది, కాళ్ళు చెప్పనే అక్కర్లేదు, పరిగెడుతూనే ఉన్నాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇంకా చేతులు ఊరికినే ఉండవు కదా, ఏదో ఒకటి చేస్తుండే, ఏం పని లేకపోతే పేపర్లన్నా చించుతుంటాడు. కాళ్ళు ఊరికి ఉండవు, చేతులు ఊరికే ఉండవు. గుర్రాన్ని కూడా ఎప్పుడు కూర్చున్నట్టు గుర్రాన్ని చూశారు ఎక్కడన్నా? గుర్రం కూర్చోదండి, నుల్చోనే తింటుంది, నుల్చోనే నిద్రపోతుందిట. ఎవరన్నా చూసారా మీరు గుర్రం ఎప్పుడు కూర్చోదు? అంటే ఎంత యాక్టివో అలర్ట్గా ఉంటుందో చూడండి. ఈ ఇంద్రియాలు కూడా అంతే, మనల్ని కూర్చొనివో నిద్రపోనియో. అందుకని సరిగ్గా పోల్చారు గుర్రాలకి ఇంద్రియాలకి. హయానాహు, సరే ఈ ఇంద్రియాలకి విషయాన్, ఇప్పుడు ఇంద్రియాలకి గుర్రం ఎప్పుడు ఏమాలోచిస్తుంది, ఎటు పోదామా అని చూస్తూ ఉంటుంది, రోడ్డు వెతుకుతూ ఉంటుంది అది. అందుకే వాళ్ళు కళ్ళకి ఇది కడతారు, అటు ఇటు పోకుండా గుర్రానికి కళ్ళకి గంతలు పక్కన ఇటువైపు కడతారు, ఎటు చూడకుండా నేరుగా వెళ్ళాలి. అందుకని దానికి ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటుంది మనసంతా. అలాగే ఇంద్రియాలకి, ఇంద్రియాలనే గుర్రాలకి మామూలుగా రెండు గుర్రాలు ఉంటాయి, ప్రధానికి నాలుగు గుర్రాలు ఉంటాయి, సూర్యుడికి ఏడు గుర్రాలు అనుకోండి, సప్తాశ్వరథమారూఢం. మనకెన్ని గుర్రాలండి? జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, పది గుర్రాలు చాలా. ఎంత కష్టం ఈ గుర్రాలను పెట్టుకొని మనం ఏమన్నా, ఎంత కష్టం చూడండి. ఈ గుర్రాలకి ఇంద్రియాలకి రోడ్డు మార్గం ఏమిటి అంటే, కాస్త అంటారు చూసారా రోడ్డు, విషయాలు అనమాట, వాటి వాటి విషయాలు, రూపం, శబ్దం, రుచి, వాసన, స్పర్శ, ఆ విషయాలు ఉన్నాయి కదా దానికి సంబంధించినవి, వాటి మీదకి పరిగెడుతూ ఉంటాయి. విషయాన్ తేషు గోచరాన్, గోచరాన్ అంటే మార్గాహ అని అర్థం. త్రోవ అంటాం తెలుగులో, దోవ అంటుంటారు, త్రోవ అది దోవ కాదు, కొంచెం దోవ చూపించిన ఆయన అంటే ఏమిటి, రోడ్డు చూపించు అని అర్థం. ఆ త్రోవల్లా దోవ అయిపోయింది. మార్గం చూపించు, వెళ్ళే మార్గం చూపించు, త్రోవ చూపించు అంటారు చూసారా, అదనమాట. ఈ గుర్రాలకి ఎట్లాగైతే రోడ్డు మీద వెళుతూ ఉంటాయో, వాటివి పరిగెడుతుంటాయో, అదేవిధంగా ఇంద్రియాలు ఆ విషయాల వైపుకి పోతూ ఉంటాయి. విషయాన్ తేషు, తేషు అంటే వారికి అని, తేషు వారి యొక్క, వాళ్ళకి తేషు గోచరాన్ అంటే ఇంద్రియాలకి ఈ శబ్దం, స్పర్శ, రూప, రస, గంధ ఇవన్నీ కూడా మార్గాలు అంటే సెన్స్ ఆబ్జెక్ట్ అండి, ఇంద్రియ విషయాలు వాటికి రోడ్డు లాంటివి అని అర్థం. ఎవరు చెప్తారట ఇది? మనీషిణః ఆహుః. మనీషిణః అంటే వివేకవంతులు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు, బ్రహ్మవేత్తలు చెప్తారు ఏమని, ఆత్మ ఇంద్రియ మనోయుక్తం భోక్త ఇది ఆహుః. వీళ్ళు ఏం ప్రకటించారట వేత్తలు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు, వివేకవంతులు ఏం చెప్పారట? ఈ జీవాత్మ, ఈ జీవాత్మ ఏ జీవాత్మ? ప్రతిబింబ చైతన్యం, మనసులో ప్రతిబింబిస్తున్నటువంటి ఈ జీవాత్మ ఏమేం కలిగి ఉన్నాడు? ఆత్మ ఇంద్రియ మనో యుక్తం. యుక్తం అంటే కలిగి ఉండడం. ఏమేం కలిగి ఉన్నాట? ఆత్మ అంటే శరీరం, ఇక్కడ ఆత్మ అంటే శరీరం, శరీరం, ఇంద్రియం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కూడా మీరు సప్లై చేసుకోండి. సో శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో కూడు భోక్త అంటే అనుభవించేవాడు. ఎవరు అనుభవిస్తున్నారు? అంతా నా కర్మ, అనుభవిస్తున్నాను అంటున్నామా? ఎవరండి అనుభవిస్తున్నది? చిత్త చిదాభాస, చిదాభాస. సో ఈ చిదాభాసే జీవాత్మ. కాబట్టి ఈ జీవాత్మ దుఃఖపడుతున్నాడు, అహం దుఃఖీ, అహం సుఖీ, బాధపడుతున్నాను,
తలకాయ నొప్పి, ఆ బాధ, ఈ బాధ, ఇవన్నీ ఎందుకు అంటున్నాడు అంటే ఈ శరీరాన్ని తానుగా అనుకున్నాడు, మనస్సులో బాధలన్నీ తనవిగా అనుకుంటున్నాడు, అనుకొని బాధపడుతున్నాడు. అందుకని అనుభవిస్తున్నానండి, ఎన్ని బాధలు అనుభవిస్తున్నా, భోక్త అని అర్థం. భోక్త అంటే అనుభవించేవాడు. సుఖము అనుభవిస్తున్నాం, దుఃఖము అనుభవిస్తున్నాం. అనుభవిస్తే ఏం చెప్తున్నా, అంత నా కర్మఫలం అండి, ఏ జన్మలో ఏం చేశానో ఏమో అని రాగం కూడా, ముఖారి రాగంలో ఏ జన్మలో ఏం చేశానో ఏమో, ఎవరండి చేసింది అసలు. అజ్ఞానం చూసారా, అజ్ఞానం వల్ల ఆ జీవుడు, ఆ జీవ అనేటువంటి తీసేస్తే ఉన్నది ఎవరండి, ఆత్మ. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే, ఈ యొక్క చిత్ని చిదాభాసాన్ని వేరు చేయలేం, అది ప్రాబ్లం. ఈ చిత్తేమో అంతటా వ్యాపించి ఉన్నది, ఈ చిదాభాసమేమో ఎక్కడ మనసు ఉంటే అక్కడ చిత్తు పడుతున్నది, ఈ రెండు కూడా దగ్గర దగ్గరే ఉన్నాయి. ఈ క్లిప్ని ఇట్లా తీసినట్టుగా ఈ చిదాభాసాన్ని ఇటు చిత్తుని ఇటు తీయచ్చు అంటే అది కావడం లేదు, ఎందుకంటే ఈ చిత్తు అంతటా ఉంది, అంతటా వ్యాపించి ఉండడం వల్ల ఈ చిదాభాస మనసు ఉండడం వల్ల ఈ మనసులో ప్రతిఫలిస్తుంది. అందుకని ఏం చేయాలి, ఏం చేయాలంటే కఠోపనిషత్తు చదువు, బాగా అర్థం చేసుకొని ఇది ఉంది నిజం కాదు అని చెప్పి అవతల పడి, ఎలా పడేస్తామండి, బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకొని, ఏమండి ఈ చీర కట్టుకుంటే ఈ చీర నేను కాదు అని తెలుసా కాదా, మనం డ్రెస్ వేసుకున్నాం, ఆ డ్రెస్ నేను అనుకుంటున్నామా, ఎంత ఒంటికి అతుక్కొని ఉన్నప్పటికీ కూడా ఏమండి ఈ 1000 రూపాయలు పెట్టుకున్నా, 2000 పెట్టుకున్నా, కొద్ది రోజులకి ఏమవుతుంది, పాతబడిపోతుంది, చినిగిపోతుంది, ఏం చేస్తారు, దాని మీద ఏమైనా అభిమానం ఉంటుందా, మీకు ప్రేమ ఉంటుందా, అందుకని దాన్ని అట్లా వదిలిపెట్టేస్తారు మనసులోనే, మనఃపూర్వకంగానే. అదేవిధంగా ఈ శరీరంని, మనస్సుని, బుద్ధి, ఇంద్రియాలన్నింటినీ కూడా గ్రహించాలి, జ్ఞానం అంటారు దాన్ని. ఎందుకంటే అలా మనస్సుని ఏమండి ఈ శరీరం పోయిన తర్వాత తెలుసుకుంటానంటే కుదురుతుందా, శరీరం పోయిన తర్వాత ఏం తెలుసుకుంటావు, శరీరంలో ఉంటూనే, ఇంద్రియాలలో ఉంటూనే, బుద్ధిని ఉపయోగిస్తూ, మనస్సును ఉపయోగిస్తూనే చెప్పచ్చా లేదా, చెప్పగలగాలి, చెప్తే మనం జీవన్ముక్తులం అన్నమాట, ముక్తిని పొందామని అర్థం. చెప్పలేకపోతే ఎవరికి చెప్పాలండి, లోకానికా, నాకు నేను చెప్పుకోవాలి, లోకానికి చెప్పక్కర్లేదు, నాకు నేను చెప్పుకోవాలి, నా బుద్ధికి నేను చెప్పుకోవాలి. ఓ మనసా, త్యాగరాజుల వారు అన్నీ మనసు మీదనే పాడారు, చూసారా, మనస్సుని వేరుగా చూసి పాడారు, మనస్సుని మనసుతో మాట్లాడారు ఆయన, బుద్ధి, మనసు, ఇంద్రియాలన్నింటిని వేరుగా చూస్తూ చెప్పుకున్నారు. అలా చెప్పగలగాలి మనం ఫస్ట్, అలా స్టార్ట్ చేసి తర్వాత నిశ్చయ జ్ఞానం వస్తుంది. అందుకని ఆత్మ ఇంద్రియ మనోయుక్తం, అందుకని ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ జ్ఞానం కలగడం జీవన్ముక్తి. శరీరం పోయిన తర్వాత వస్తుందేమో లేని ముక్తి, శరీరం పోయిన తర్వాత వచ్చేది ఏమిటి, ఇంకా ఎవరికి, ఏమండి ఇది ఎంత కష్టమా, కష్టమే కాదు, చాలా తేలిక, అభ్యాసం సరిగ్గా చేస్తే. అభ్యాసం ఎలా చేయాలని చెప్తున్నారు, నువ్వు ఏ విధంగా ఈ ఇంద్రియాలని, మనస్సుని ఉంచితే నీకు తెలుస్తుంది, ఏ విధంగా ఉంచకపోతే ఈ విషయం నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు కావాలనుకుంటే ఈ విధంగా ఉంచు, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని. నువ్వు అక్కర్లేదనుకుని కష్టపడతా అంటావా, పడు పడు మనమే పడు అన్నాడు. బాధపడతాను అంటే ఏం చేస్తాం, ఇప్పుడు మన పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఒరే ఇది చెయ్యవాకురా, ఇక్కడికి పోవాకురా, ఇలా చెయ్యొద్దామా అంటే చెయ్యొద్దన్నావు కదా, నేను చేస్తానంటాడు. చేస్తావా, పో అనుభవించు, నీకే తెలుస్తుంది. అందుకని యమధర్మరాజు గారు కూడా ఇలా చెప్పి మనల్ని వదిలిపెడుతున్నారు, ఏమని, అబ్బాయి ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది. ఇప్పుడు చెప్పాను రథం, రథసారథి, బుద్ధి రథసారథి,
జీవాత్మ లోపలున్నాడు, మనస్సు ఇంద్రియాలతో కూడుకొని ఉన్నాడు. నీకు ఈ విషయం తెలియాలి అంటే నువ్వేం చేయాలి? నీకు ఈ విషయం తెలియకపోతే ఏమైపోతావు? వార్నింగ్ అన్నమాట, సిగరెట్ మీద వార్నింగ్ రాసినట్టుగా. అంత విల్స్ సిగరెట్కి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్ అని చెప్తాడు, చెప్పి ఇంజూరియస్ టు హెల్త్ అన్నాడు. కింద రాసి ఉంటుంది ఇంజూరియస్ టు హెల్త్ వార్నింగ్. ఇది ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్ ఎందుకు, ఇంజూరియస్ టు హెల్త్ ఎందుకు, రెండు ఎందుకండి అన్న? మరి మీ మనసు పీకుతోంది కదా తాగాలని, కాబట్టి ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్. క్యాన్సర్ వస్తుంది తాగితే వార్నింగ్. అదేవిధంగా నీకు ఇంద్రియాలు అవి రుచి చూడాలి ఇవి రుచి చూడాలి, ఆ భోగాలు కావాలి, సుఖాలు కావాలి, ఆనందంగా ఉంది, పరిగెట్టు పరిగెట్టు పరిగెత్తు, కానీ వాటన్నిటి వల్ల ఏమిటి? జనన మరణ చక్రం సైకిల్, ఈ బాధ మళ్ళీ పడాల్సి వస్తుంది ఇంకొక శరీరంలో. ఏ గర్భంలో పడతావో, ఏ తల్లి గర్భంలో పడతావో తెలియదు, ఆవు తల్లి గర్భంలో పడతావో, దున్నపోతంటారు చూసారా, బుల్లు బుల్లుగా దున్నపోతంటే ఆక్స్, ఎటుగంటి గర్భంలో పడతావో, ఏ విధంగా నువ్వు కష్టపడాల్సి వస్తుందో నాకు తెలియదు అబ్బాయి అని చెప్పి భయం పెడుతున్నారు మనల్ని. తర్వాత శ్లోకంలో ముందేం చెప్తున్నారంటే, ఐదవ మంత్రంలో ఈ యొక్క వాహనం, ఈ శరీర వాహనం రథం సరిగ్గా లేకపోయినా, ఆ నడిపించే సారథి బుద్ధి సరిగ్గా లేకపోయినా, మనస్సు కూడా సరిగ్గా లేకపోయినా, ఇంద్రియాలు కూడా సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి ఎలా నష్టపోతారు అని చెప్తున్నారు. ఎటువంటి గుర్రాలని? ఐదో మంత్రం, యస్త్విజ్ఞానవాన్ భవతి యస్త్వ విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వాయివ సారథే. ఇప్పుడు ఒక పనికిరాని ఒక వాహనం ఉందండి, ఉదాహరణ చెప్తున్నారు. గుర్రాలు సరిగా లేవు, రథము సరిగ్గా లేదు, ఆ రథం నడిపే సారథి సరిగ్గా లేట చెప్తున్నారు. ఏమని? సదా ఎప్పుడు ఎల్లప్పుడూ ఎవరి యొక్క యహ, ఎవరైతే అయుక్తేన మనసా అంటే క్రమశిక్షణ లేనటువంటి మనసుతో, నియమం ఆచారం నిష్ఠ ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ లేకుండా ఎవరి మనసైతే ఉంటుందో, యహ అయుక్తేన మనసా అవిజ్ఞానవాన్ వివేకం లేకుండా, ఏది నిజం ఏది అబద్ధం, ఏది ఈ ప్రపంచంలో శాశ్వతం ఏది అశాశ్వతం, అవిజ్ఞానవాన్ అంటే ఏమిటి, వివేకం లేనివాడు, ఇండిస్క్రిమినేటివ్ పర్సన్ అని అర్థం. ఒక మంచి చెడు ఆలోచన ఉండదు, ఒక నీతి నియమం ఉండదు, అవిజ్ఞానవాన్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రజెంట్ యంగర్ జనరేషన్స్, కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ మంది 99% ఆ అలవాట్లు కానీ, వాళ్ళు తినే పదార్థాలు తాగే పదార్థాలు వాళ్ళ మాటలు వాళ్ళ వ్యవహారం అవన్నీ ఏమిటంటే అయుక్తేన మనసా అవిజ్ఞానవాన్ అని అర్థం. అదే జీవితం వాళ్ళకి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ యంగర్ జనరేషన్ మోర్ డేంజరస్. అంత కష్టపడి ఏదో చిన్నప్పటి నుంచి మనం సాధన చేసిన వాళ్ళకి మనకే ఇంత కష్టంగా ఉంటే వీళ్ళ గతి ఏమిటండి ఇప్పుడు చెప్పండి? అందుకనే మీరు చూడండి, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, చిన్న చిన్న కాలేజీలో చదివేటటువంటి స్కూల్ పిల్లలకి, స్కూల్ ఫైనల్ చదివే వాళ్ళకి, ఈ కాలేజీలో చదివే వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్కి అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఇప్పుడు అన్ని రకాల రోగాలు వస్తున్నాయి, స్ట్రెస్కి సంబంధించినటువంటి, చిన్న వయసులోనే డిప్రెషన్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి?
ఒక జీవన మార్గం నియమబద్ధంగా లేకపోవడం వల్ల, ఒక ఆచరణ లేకపోవడం వల్ల, నియమాలు లేకపోవడం వల్ల, ఆహారంలో కానీ నిద్ర ఆహారంలో వీటిలో వ్యవహారంలో నియమం లేదు కదా. ఎందుకురా ఈ నియమాలన్నీ? ఎప్పుడు అనుభవిస్తావు ఇంకా? ఎప్పుడు అనుభవిస్తావు ఏమిటి? ఇప్పుడు అనుభవించు అన్నాడు. అనుభవి రాజా అనుభవి అన్నాడు. అన్ని రోగాల నిలయం అయిపోయింది మనస్సు శరీరం. వాళ్ళని అయుక్త మనసా సదా అవిజ్ఞానవాన్ అని అర్థం. తస్య ఇంద్రియాణి, అతని యొక్క ఇంద్రియములు అంటే బుద్ధిలో వివేకం లేకుండా సారథికి బుద్ధి లేదు. సారథి డ్రైవర్ అన్నట్ట, వెహికల్ బాగా కండిషన్లో ఉందా అని అడిగితే బాగా కండిషన్లో ఉందండి అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, హార్న్ లేదు. హార్న్ ఉండాలి కదా వెహికల్కి, అంత ఫస్ట్ క్లాస్గా ఉందండి. అప్పుడప్పుడు రైట్కి తిప్పుతూ ఉంటే లెఫ్ట్కి వెళుతుంది అన్నాడు అంతే. కుడివైపుకు అప్పుడప్పుడు, కుడివైపుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు లెఫ్ట్కి వెళుతుంట, ఎడమవైపుకి వెళుతుందిట. అది చాలు నాయన పైకి తీసుకెళ్ళడానికి. వాడికి ఏమైనా బుద్ధి ఉన్నవాడైనా మరి ఆ సారథి. అదేవిధంగా మన బుద్ధి కూడా ఏం చెప్తుంది అప్పుడప్పుడు, మరి అంత నియమనిష్టాలు వద్దు, అప్పుడప్పుడు కొంచెం ఈజీ గోయింగ్గా ఉండాలిట. ఇది అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే ఏమిటి, కుడి పక్కకి వెళ్ళమంటే ఎడం పక్కకు పోతుంది. అందుకని అప్పుడప్పుడు లూజ్గా వదలటం ఇవన్నీ ఉండ కుదరవండి. ఇవన్నీ పోతే పోనివ్వండి అన్నాడు. పోతే పోనివేమిటి, అనుభవిస్తావు తర్వాత. అనుభవించే ముందు ఎవరన్నా అడిగితే ఎవరు చెప్తారు నాయన ఏం చేస్తావు? చేసిన వారికి చేసినంత ఫలం అన్నారు, చేసుకున్న వారికి చేసుకున్నంత ఫలం అన్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా నువ్వు చేసిన కర్మ ఫలం నువ్వే అనుభవించాలి. ఎప్పుడు చేశానండి అన్నారు. ఎప్పుడు చేశావో, ఎప్పుడు చేశావో, ఏ జన్మలో చేశావో అన్నారు. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవచ్చు కదా, వేదాంతం చదవచ్చు కదా. మనసు రావాలి కదా. అవిజ్ఞానవాన్ అయుక్త మనసా అయుక్తైన మనసా, అటువంటి వ్యక్తి ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి? దుష్ట అశ్వ ఇవ. దుష్ట అశ్వం అంటే చెడు నడతగలిగినటువంటి అశ్వాలు అన్నమాట, గుర్రాలు. అవేం చేస్తాయి ఆ గుర్రాలు, ఒక్కొక్కసారి ఆ ముందు కాళ్ళు ఎత్తేసినాయి అనుకోండి, వెనక్కి పడతాం. వెనక కాళ్ళు ఎత్తినాక దానికి కోపం వచ్చిందంటే ఇంకా ఆహదు. ఈ సారథి గనక ఆ మనస్సు, ఆ కళ్యాణి గనక, సారథి కూర్చున్నవాడు కళ్యాణి సరిగా పట్టుకోవద్దండి, దాన్ని లూజ్గా వదిలిపెట్టాడు అనుకోండి, ఆ గుర్రానికి కన్ఫ్యూజన్, ముందుకు వెళ్ళాలా, ఏమిటి ఇంత లూజ్గా వదిలిపెట్టాడు, ఆ గుర్రానికి కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏమని. ఈ కూర్చున్నటువంటి సారథి డ్రైవరు ఇంత లూజ్గా వదిలిపెట్టాడు ఈ కళ్యాణ్ని, ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? కుడివైపు వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళాలా, నేరుగా వెళ్ళాలా? అందుకని సారథి ఆ కళ్ళెం పట్టుకోవడంలోనే తెలిసిపోతుంది. కుడివైపు వెళ్ళాలంటే ఒక రకంగా పట్టుకోవాలి, ఎడంవైపు వెళ్ళాలంటే మరొక రకంగా పట్టుకోవాలి, నేరుగా వెళ్ళాలంటే మరొక రకంగా పట్టుకోవాలి. ఇవన్నీ తెలిసి ఉండాలి ఆ సారథికి. మన డ్రైవర్కి కూడా కుడివైపు వెళ్ళాలన్నప్పుడు చక్రాలు, స్టీరింగ్ ఎటు తిప్పాలో తెలియాలి కదా. ఇప్పుడు స్టీరింగ్ వదిలిపెట్టేశాడు అనుకోండి, బాబా స్టీరింగ్కి ఏం తెలుస్తుంది, చక్రాలకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఈ డ్రైవర్ని నన్ను కుడివైపు పోమంటున్నాడా, ఎడంవైపు పోమంటున్నాడా, లేకపోతే నేరుగా పోమంటున్నాడా? బుద్ధి ఉన్నవాడు చైతన్యం వీడు. ఇక్కడ చక్రాలకి పెట్రోల్కి ఏమి తెలియదు కదండి, స్టీరింగ్కి తెలియదు కదా. కాబట్టి ఆ అశ్వాలు ఏమైపోతాయి? ఈ సారథి గనక, బుద్ధి అనే సారథి గనక, మనస్సు అనేటువంటి కళ్యాణి గనక సరిగ్గా పట్టుకోకపోతే ఆ గుర్రాలు, ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు ఎటైనా పరిగెడతాయి. ఎటైనా పరిగెట్టేటటువంటి మంచి గుర్రాలా చెడు గుర్రాలండి? చెడు గుర్రాలు. అవి ఎందుకు చెడు గుర్రాలు అయినాయి? వీడి సారథి మనస్సుని వీడికి కంట్రోల్ చేయడం తెలియకపోతే ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి?
ఓవర్గా టీవీ చూడడం, ఓవర్గా తినడం, ఓవర్గా స్మెల్, ఓవర్ టచ్, ఓవర్గా లిజనింగ్, ఓవర్ టేస్ట్, ఓవర్ అన్ని ఓవర్ 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 అన్నాడు. ఏం చేస్తే ఆ ఇంద్రియాలు అన్ని రకాలైనటువంటి దుష్టమైనటువంటి అలవాట్లు నేర్చుకొని నేర్చుకొని స్మోకింగ్ చేస్తూనే ఉంటాడు, ఎడిక్ట్ అయిపోతాడు. ఒకరు అన్నాడు ఎవరో, నేను చాలాసార్లు మానేశాను సిగరెట్టు అన్నట్ట, చాలాసార్లు మానేశాను అన్నాడు. అంటే ఇప్పుడేం మానేశావు నాయన అంటే, సిగరెట్ తాగకూడదని ఏ పేపర్ అయితే రాస్తున్నదో ఆ పేపర్ చదవడం మానేశాను అన్నాడు. సిగరెట్ తాగవాకు 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 అంటూ ఉంటే ఆ పేపర్ చదవడమే మానేశాడట. అది మానేయడం అంటే. అదేవిధంగా మనం కూడా ఎన్నో వింటూ ఉంటాం, కానీ ఇంద్రియాలు చెప్పిన మాట వినవు, మనస్సు చెప్పిన మాట విందు, బుద్ధి చెప్పిన మాట విందు. ఇవన్నీ వినాలంటే అష్టాంగ యోగం చేయాలి, పూజ, ధ్యానం, తపస్సు ఇవన్నీ చేయాలి. చేస్తేనే కొంచెం, చేస్తేనే కష్టం, చేయకపోతే ఇంక చెప్పాలండి. అయుక్తేన మనసా తస్య ఇంద్రియాణి దుష్ట అశ్వాహ ఇవ అవశ్యాని. అవశ్యాని అంటే వశంలో లేకపోతాయి, వశంలో ఉండకుండా పోతాయి. అందుకని చూడండి, మొదట ఏమిటంటే పార్టీలో లిక్కర్ పెట్టినప్పుడు అందరూ నాకు తీసుకుంటారు ఫస్ట్ పార్టీలు. ఇప్పుడు లేడీస్ కూడా, వైఫ్ కూడా కొంచెం సిప్ చేయాలి, చేయకపోతే యు ఆర్ నాట్ మోడర్ అని అంటాడు ఆయన హస్బెండ్. ఆమె భయం ఎక్కడ విడాకులు ఇస్తాడని చెప్పి ఏడుస్తూ అలవాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు లేడీస్. ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు, అదంతా కల్చర్ అండి. ఇప్పుడు మనం అందరితో పాటుగా ఉండాలిట. ఏంది అందరితో పాటుగా ఉండేది? అదేం చేయదండి, మనం కొంచెం తీసుకుంటే చాలు. మనం చెప్తూ పుస్తకాలు రాస్తుంటారు కదా, మన కంట్రోల్లో మనం చూసుకుంటూ ఉంటే ఏం కాదుట, తర్వాత ఏమవుతుందంటే అది మనల్ని కంట్రోల్ చేస్తుంటుంది. వాటిలో కూర్చొని రా రా అని పిలుస్తుంది ఇవ్వండి, రారా అని పిలుస్తుంది. ముందేమో నూరా రా అని చెప్పి దాన్ని పిలిచాడు బాటిల్ని, ఇప్పుడు అదేం చేస్తుంది, ఇతన్ని లాగేస్తుంది అక్కడికి. చూసారా, అది అవశ్యాని అంటే నీ మనసు నీ వశంలో లేకుండా. ఒక సిగరెట్, రెండు సిగరెట్లు, మూడు సిగరెట్లు అని, సిగరెట్ ఏమిటి, తాగుడేమిటి, మిగతా దురభ్యాసాలు ఏమిటి, పాన్ ఏమిటి, నశ్యం ఏమిటి, ఇవన్నీ కూడా అన్ని దురలవాట్లన్నీ వచ్చేస్తాయి. ఇంకా నీ వశంలో నువ్వు ఉండలేవు, ఇంకా నీకు తెలియకుండానే నువ్వు వాటికి వశమైపోతావు, వాటిట్లో పడిపోతావు. నువ్వు ఎందుకు చేస్తున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియదు, నా వల్ల కాదండి, అది కాదు ఎడిక్షన్ అన్నారు. ఎడిక్షన్ అంటే ఏమంటాం తెలుగులో? ఎడిక్షన్ అంటే ఎడిక్టెడ్ టు దట్ అంటే బానిస, బానిస అయిపోయినాడు అని అర్థం. ఎడిక్టెడ్ అంటే ఏమిటి, బానిస అయిపోయినాడు, స్లేవ్ అని అర్థం, దాసుడైపోయినాడు అని అర్థం. తాగుడికి స్మోక్ ధూమపానానికి వీటన్నిటి, తాగుడికి వీటన్నిటికి, వ్యసనానికి వ్యసన లోలత్వం అన్నారు. ఎడిక్షన్ అంటే ఏమిటి, వ్యసనానికి దాసుడవడం, అది అవశ్యాని. చెడు గుర్రాల వంటి అయిపోతాయి నీ ఇంద్రియాలు కూడా, వశం లేకుండా పోతాయి అన్నారు. దుష్టాశ్వాహ సారథేహి, ఆ సారథి యొక్క చెడు గుర్రాలు ఎట్లయితే అవుతాయో, ఈ మనస్సు నిగ్రహం లేనటువంటి వ్యక్తికి, ఆ బుద్ధికి ఈ ఇంద్రియాలు కూడా వశం లేకుండా పోతాయి. అదేవిధంగా ఇతను ప్రేయస్ కోరుకునేవాడు అనమాట, ప్రాపంచిక భోగాలు కోరుకునే వ్యక్తి. ఇప్పుడు చూసారు అమెరికా కోసం పరిగెత్తి పరిగెత్తి పోయినారు అందరూ, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు డాలర్స్ కోసం. అక్కడికి పోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఈ డాలర్స్ వల్ల ఏం తృప్తి లేదు అని చెప్పి అందరు ఇక్కడికి వస్తున్నారట. ఇప్పుడు హైటెక్ పెరిగిపోయింది ఇండియాలో, బెంగళూరు, హైదరాబాద్, మద్రాస్, పంజాబ్, ఎక్కడ చూసినా కూడా ఈ హైటెక్ పెరిగిపోయిందిట. ఇప్పుడు అమెరికా లాగుంది, ఇక్కడే బెంగళూరు పోయి చాలామంది చెప్తున్నారు. మన స్టూడెంట్ వాళ్ళ అమ్మాయి ఇన్ఫోసిస్లో పనిచేస్తుందిట, క్వార్టర్స్ ఇచ్చారట, అమెరికాలో ఉన్నట్లే ఉంది స్వామిని, అంత నీట్గా ఉందిట.
అక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టి ఆ అమెరికా వాళ్ళకి ఇక్కడి నుంచి పనిచేస్తున్నారు. ప్రేయస్సు కోరుకొని అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు తెలిసింది వాళ్ళకి, అక్కడికి వెళ్తే సెకండ్ సిటిజన్నే. ఎంత ఉన్నప్పటికీ కూడా నీకు, ఎన్ని డాలర్స్ ఉన్నప్పటికీ కూడా అమెరికన్తో విలువ ఇవ్వరు కదా. నీ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వం నీకు విలువ ఉన్నట్లుగా మిగతా దేశాల్లో ఉంటుందా? కాకపోతే ఏం చేస్తున్నా, అక్కడ భజన చేస్తున్నారండి, విష్ణు సహస్రనామం చదువుతున్నారని చెప్తారే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్రత, ఇక్కడ ఉన్నటువంటి ఆనందం, ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికత, ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం గాలి నీరు పీల్చుకోకుండా ఎంత తింటారండి, ఎన్ని డాలర్స్ సంపాదించిన మాత్రం ఈ విషయం తెలుసుకోవద్దు. కొన్ని విషయాలు ఇక్కడికంటే బాగుందని అనిపిస్తుంది కానీ ఆధ్యాత్మికత అందదు, కష్టం. ఆ లైఫే వేరు, ప్రేయస్ అది. అక్కడ తట్టుకోవడం, బయటపడడం చాలా కష్టం. ఏదో ఇక్కడ అమ్మ నాన్నలు పెంచి పంపించారు నిన్ను, నువ్వు బాగానే ఉన్నావు. నీ పిల్లల సంగతి ఏమిటి? అక్కడే పుట్టి అక్కడే పెరుగుతున్నారు, రేపు అమెరికన్ కల్చర్లోనే పెరుగుతున్నారు. వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుందా చెప్పు. ఈరోజు నువ్వు డాలర్స్ కోసం నువ్వు విష్ణు సహస్రనామం చదువుతున్నావు, నువ్వు డాన్స్ చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, హరిరామ హరికృష్ణ చెప్తావు. నీ పిల్లలు ఇందులో ఉండగలుగుతారా? అది సాధ్యమా చెప్పండి? అది కష్టం. ఈ సంస్కృతిలో పెరిగితేనే అది కొంతవరకు సాధనం అవుతుంది కానీ సాధ్యం కాదు. అందుకని అందరూ తరలి వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు చిన్న అమెరికాయే అవ్వబోతున్నది, మెడ్రాసు కూడా కొద్ది రోజుల్లో. ఏం లేదు, పాపులేషన్ పెరుగుతుంది, అంతకంటే ఏం లేదు, కొంచెం కాస్ట్లీ లివింగ్. సరే సరే, ఇంద్రియాలు మనస్సు బుద్ధి కనుక నియమంగా ఉంటే అవన్నీ సదశ్వాహ అని చెప్తున్నారు 6వ మంత్రంలో. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వాయివ సారథే. ప్రయోగ మార్గం చెప్పిన తర్వాత, ప్రవృత్తి మార్గం చెప్పిన తర్వాత వాళ్ళకేంటంటే ఒక నియమం, నిష్ట, ఆచారం, పద్ధతి, ఒక గమ్యం, జీవన గమ్యం ఉండదు. వాళ్ళు అనారోగ్యమైనటువంటి శరీరం, అనారోగ్యమైనటువంటి మనస్సు, అనారోగ్యమైనటువంటి అంత వాళ్ళ జీవనశైలి అలాగే జరిగిపోతూ ఉంటుంది. కానీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి ఏం చేస్తాడట, ఎవరైతే యహ విజ్ఞానవాన్ భవతి, ఎవరైతే తన యొక్క వివేకాన్ని ఉపయోగిస్తాడో, ఆచారం, సంప్రదాయం, తల్లి, తండ్రి, గురువు, భక్తి, ప్రేమ, వినడం, వినయం, ఓర్పు, సహనం, ఇవన్నీ ఉండి బుద్ధిని ఎవరైతే మంచి మార్గంలో ఉపయోగిస్తారో, దైవభక్తితో ఆ బుద్ధిని ఉపయోగిస్తారో, సదా ఎల్లప్పుడూ మనకి ఏ విషయమైనా తెలుస్తుంది, ఇది మంచిది అని తెలిసే ఎప్పుడు తెలుస్తుందండి? వివేకం ఉంటే కదా ఇక్కడ తెలుస్తుంది. వివేకాన్ని కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? యుక్తేన మనసా, మనస్సుని నిగ్రహిస్తాడు. ఇది ఈ స్మోకింగ్ చేయకూడదు అంటే చేయకూడదు, ఈ లిక్కర్ తాగకూడదు అంటే తాగకూడదు, మహాపాపండ. ధూమపానం న కుర్యాత్, సురపానం న కుర్యాత్, సురపానం సురాం న పిబేత్ అని శాస్త్రంలో చెప్పబడింది. ఇవన్నీ చెయ్యకూడదు. మనసేన యుక్తేన మనసాన, మనస్సు నిగ్రహంగా ఉంటుంది. ఈ సీరియల్స్, సినిమాలు, ప్రోగ్రాములు ఇవన్నీ కూడా బంద్, మనస్సు నిగ్రహంగా ఉంటుంది. ఒక ఆవిడ చెప్తోంది, చెప్పానా అత్తగారు సినిమాలు సీరియల్స్ చూసి ఇప్పుడు ఆమెకు పైత్యం వచ్చేటట్లుగా ఉందిట. ఒక కోడలు ఒకటే బాధపడుతోంది, ఏమిటండి పొద్దు నుంచి సాయంత్రం దాకా సీరియల్స్ అన్నీ చూస్తూనే ఉంది. తెలుగులో ఒక సీరియల్ ఏదో పద్మవ్యూహమా, 770 700 చూసారా, 700 ఎపిసోడ్స్ట. ఎందుకంటే పద్మవ్యూహం కదండి, బయటికి రాం కదా, అందుకని పోతూ 700 ఎపిసోడ్ అండి. దేనికండి అది, ఏమన్నా బాగుపడతారా మనుషులు? అగ్ని గుండం, అక్కడ గుండం ఎందుకు, ఇక్కడ గుండం చాలు. అగ్ని గుండం సినిమా పేరు. రౌడీ సినిమా పేరు. రౌడీ అనే సినిమా పేరు పెట్టింది వాడు. ఎటువంటి నిర్మాత అండి, ఎటువంటి యాక్టర్లు, ఎలా యాక్ట్ చేశాడు, అసలు వెళ్ళే వాళ్ళని ఎట్లా వెళ్ళగలుగుతారండి? పోకిరి
సినిమా పేరు పోకిరండి. అసలు అట్లాంటి పేరు పెట్టవచ్చా సమాజంలో? వినడానికి ఎంత బాధాకరంగా ఉందో. అటువంటి సినిమాలు పిల్లలకి ఏం తెలుస్తాయండి? మన ఇంట్లో వాడు ఏదన్నా వినకపోతే పోకిరి విధవ అంటారు. అసలు విధవ అనే మాట రాకూడదు, పోకిరి అనే మాట రాకూడదు. సరిగా వినని వాడిని ఏం చేస్తారంటే పోకిరి విధవ అనేవాళ్ళు. చిన్నప్పుడు నేను వింటుండేదాన్ని. విధవ అంటే ఏమిటి? విడో పర్సన్ ఇస్ కాల్డ్ విధవ. ఎంత తప్పు మాట అది, వాడికి పెళ్ళే కాలేదు. విధవ నచ్చా, పోకిరి విధవ నచ్చా, అటువంటి మాటలు పిల్లలు వినకూడదు అసలు యాక్చువల్గా. అందుకని మనస్సు నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. సదశ్వా ఇవ అన్నారు. ఇంద్రియాణి, అతని యొక్క ఇంద్రియములు ఎవరి మనస్సు బుద్ధి అయితే, బుద్ధి వివేకంతో మనస్సు నిగ్రహంతో ఉంటుందో అతని యొక్క ఇంద్రియాలు మంచి గుర్రాలతో సమానం అన్నాడు. దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది, ఒక సన్యాసికి నమస్కారం చేయాలనిపిస్తుంది, దైవభక్తికి సంబంధించిన వినాలనిపిస్తుంది, ఒకరికి సహాయం చేయాలని, అటువంటి మనస్సు ఉంటుంది ఎప్పుడు. సదశ్వా ఇవ వశ్యాని, ఇంద్రియాలు అతని యొక్క వశంలో ఉంటాయి, ఆ సారథి యొక్క వశంలో ఉంటాయి. సదశ్వా అంటే మంచి గుర్రాల లాంటివి ఈ ఇంద్రియాలు. ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ మంచి గుర్రాల లాంటివి అని అర్థం, అంతే కదా? ఏమండి మంచి ప్రోగ్రామ్ ఉందంటే సీరియల్ కొన్ని రోజు హాలిడే ఇవ్వండి అంటే సదశ్వా ఇలా దుష్టశ్వా అని అర్థం. కాబట్టి సదశ్వమో దుష్టాశ్వమో ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉంది. అందుకని ఉద్ధరేది ఆత్మనాత్మానం అని చెప్పారు. నీకు నువ్వే మాస్టర్వి, రక్షించుకో అన్నారు. అలా ఉంటే ఏం ప్రయోజనం అన్నారు. దుష్టశ్వాలైతే కింద పడతావు అని చెప్పి చెప్పబోతున్నారు తర్వాత మంత్రంలో, తర్వాత క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.